హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఈ వ్లాగ్ ఏమంటే చాలా స్పెషల్ వ్లాగ్. వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాము ఇంట్లో. అంటే వ్రతం అంటే అందరు చేసుకుంటారు కదా వ్రతం, చాలామంది. సో అలా కాదు, మామూలుగా లక్ష్మీదేవికి పూజ చేసుకుంటున్నాము ఇంట్లో. ఇంకా పొద్దున్నే లేగానే స్నానం చేసేసి ఇంకా స్టవ్ అంతా నీట్గా తుడి చేసుకున్నాం, కడిగేసుకున్నాము. తర్వాత ఫస్ట్ అయితే టీ పెట్టేసుకుందాం అనేసి టీ పెట్టుకుంటున్నాము. మా ఆఫీస్ గార్డ్ లేసేసాడు. వాడేమంటే వాడు లేస్తే వాడికి ఆకలిసేస్తుంది, లేగానే ఆకలిస్తుంది. అందుకే ఇంకా నిన్న నైట్ పూరి కర్రీ చేసుకున్నాం కదా, ఆ కర్రీ ఉన్నింది. ఇంకా పరోటా వేసిస్తే తినేస్తాడు అన్నట్టుగా వాడికి టీవీ పెట్టించాను. ఇంకా పరోటా వేస్తున్నాను వాడి కోసము. ఇంకా ప్రసాదాలు చేయాలి కదా, సో దానికోసం పప్పు పెట్టేశాను, ఒక సైడ్ అన్నం పెట్టేశాను. అంటే పెరుగన్నంకి, లెమన్ రైస్కి, పులిహోరకి, సో అట్లా అనేసి అన్నం పెట్టేశాను ఫస్ట్. ఇది సుక్కీలు చేసుకుందాము అనింది మోహన. నాకు చాలా ఇష్టం సుక్కీలు, కానీ నేను ఎప్పుడు చేయలేదు. సో మోహన ఆంటీ చేస్తూ ఉంటారు. సో అట్లా సుక్కీలు చేసుకుందామంటే దానికోసం ఇంకా శనగపప్పు ఉంది కదా, అది కుక్కర్లో పెట్టేశాను. ఆంటీని తీసుకొని పొద్దున్నే రూబీ, టెడ్డి ముగ్గురు వెళ్ళేసి వచ్చారు, వాకింగ్కి వెళ్ళేసి వచ్చారు. అపార్ట్మెంట్ చుట్టూ తిరిగితే సరిపోతుంది కదా. అది కాకుండా అక్కడ ఎక్కడో ఇడ్లీ అమ్ముతారు, అవ్వా భలే ఉంటుంది, తట్టి ఇడ్లీ ఉంటుంది, బెంగళూరు స్పెషల్ అది, రా అవ్వా తీసుకెళ్తాను అని అక్కడ తీసుకెళ్ళిందంట. వాళ్ళు ఈరోజు ఆ తట్టి ఇడ్లీ ఏమో వేయలేదంట. సో వేయలేదమ్మా, అక్కవకి తీసుకెళ్ళేసి వచ్చారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇంకా ఇక్కడ మోహన ఏమంటే ఆంటీకి తెల్లగడ్డలోల్చి అత్త అని చెప్పేసి తెల్లగడ్డలు ఇస్తూ ఉంది. నిజంగా చెప్తున్నాను, ఆంటీ ఎంత హెల్ప్ చేస్తారో తెలుసా మోహనకి, శిరీషాకి. అంటే అక్కడ పండగలు జరుగుతూ ఉంటాయి కదా, పండగలే కాదు నార్మల్గా నార్మల్ డేస్లో కూడా ఆంటీ అన్నీ, బూచమ్మవ కూడా ఉంది. సో ఆంటీ అన్నీ కట్ చేసి ఇస్తారు, వెజిటేబుల్స్ అన్నీ, ఏదైనా కర్రీ చేయాలన్నా వీళ్ళు టకటకటగా చేసేస్తారు, తొందరగా అయిపోతుంది. అందుకే అంటారు అందరు కలిసి ఉంటే చాలా బాగుంటుంది అనేసి. ఒక్కొక్కరు ఒక్కొక్క హెల్ప్ చేసుకుంటారు, అన్నీ అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. ఇలా ఉన్నామనుకోండి, అన్నీ ఒక్కరే చేసుకోవాల్సి వచ్చుద్ది. సరే కొందరికైతే ఒక్కరే ప్రశాంతంగా చేసుకోవాలి, ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదు అలా అనుకునే వాళ్ళు కొందరు ఉంటారు. ఎవరికి వాళ్ళకి ఇష్టం ఉంటుందండి, అలా కాదు చెప్తున్నా, నార్మల్గా నా ఉద్దేశం చెప్తున్నా నేను. నాకైతే ఆంటీ వాళ్ళు భలే హెల్ప్ చేస్తూ ఉంటారు కదా మోహనాకి, శిరీషాకి, ఏదైనా వంట చేసేదానికి అన్నీ కట్ చేసి ఇస్తారు, ఇలా ఒలిచిస్తారు, జింజగళ్ళకి పేస్ట్ చేసి పెట్టేసి ఉంటారు. సో అట్లా అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. ఇంకా మేము పనులు చేసేసుకోవడానికి స్టార్ట్ చేసాము. మా కుమార్ ఇంకా సుదర్శన్ మాత్రం లేయలేదు, వాళ్ళిద్దరు లేక ముందే అన్నీ చేసేసుకోవాలి అనేసి అనుకున్నాము. వాళ్ళు అసలు ఈ విజిల్ సౌండ్ వస్తూ ఉంది, పిల్లల సౌండ్స్ వస్తున్నాయి, కానీ మంచి డీప్ స్లీప్లో ఉన్నారు. సుదర్శన్ ఆ రోజు జిమ్కి కూడా వెళ్ళకుండా హ్యాపీగా పడుకుంటా ఉన్నాడు. నార్మల్గా నేను చెప్తా ఉంటాను కదా, అమ్మ పండగలు వచ్చాయంటే ఎంత టెన్షన్ ఉంటుందో అనేసి అంటూ ఉంటాను కదా, కానీ ఆ రోజు చాలా ప్రశాంతంగా కూల్గా చేసుకుంటా ఉన్నామన్నమాట. అన్నీ జరిగిపోతూ ఉన్నాయి వన్ బై వన్. దెన్ ఇక్కడ నేను ఇలా డోర్ మీద ఇలా వేస్తున్నాను కదా, ఇదేమంటే రీసెంట్గా నేను రీల్స్ చూస్తూ ఉంటే ఒక రీల్లో చెప్పారు, ఇలా డోర్ మీద ఇలా వేసుకుంటే మనము దృష్టి ఏది తగలదంట, మనకి మంచిదంట చాలా. ఇంతకుముందు చాలా హౌసెస్కి చూస్తున్నాను ఇలా పెట్టుకోవడం. కొన్ని కొన్ని స్టిక్కర్స్ కూడా అమ్ముతూ ఉంటారు, దేవుడి ప్లేసెస్కి వెళ్ళామనుకోని టెంపుల్స్ దగ్గర ఇలాంటివి అమ్ముతుంటారు, అది తీసుకొచ్చి స్టిక్కర్స్ లాగా అంటించడం అలా చేస్తుంటారు. కానీ అలా నాకు నచ్చేది కాదు, సుదర్శన్ కూడా ఇష్టం ఉండదు అలాంటివి, ఏమైనా అతికిచ్చుకోవడము అట్లాంటివి అంటే ఏమీ ఇష్టం ఉండదన్నమాట. దేవుడివి మెయిన్గా నార్మల్గా ప్లెయిన్గా ఉండాలి అట్లా అనుకుంటాము. అలాంటిది ఇంకా ఇలా వేస్తే మంచిది అనేసరికి నేను ఇంకా గంధం పౌడర్తో కొంచెం వాటర్ కలిపి ఇలా వేసేసి దానికి మళ్ళీ కుంకుమ వేస్తున్నాను. రీసెంట్ వ్లాగ్స్లో కూడా షేర్ చేశాను కదా, నాకు ఈ మధ్య ఏందో అసలు హెల్త్ బాగానే ఉంది కానీ మనసు బాగాలేదు, మైండ్ బాగాలేదు, ఏదో డల్గా ఉంది, ఏదో మిస్సింగ్ అన్నట్టుగా అనిపిస్తూ ఉంది. అన్నీ ప్రాపర్గా ఉన్నాయి, నాకు ఏది ఏం అనిపించట్లేదు, కానీ ఎందుకో తెలియదు ఒక్కొక్కసారి నాకు, ఒక్కొక్కసారి కాదు ఈ మధ్య ఒక వన్ మంత్ నుండి చెప్తున్నాను, అలానే ఉందన్నమాట, డల్గా ఉంది, సంథింగ్ ఏదోగా ఉంది, అది ఎందుకు అలా ఉందో ఏమీ తెలియదు అసలు. ఇట్లా ఇప్పుడు ఆంటీ వాళ్ళు ఇక్కడికి వచ్చారు కదా, హ్యాపీగా ఉన్నాను. మళ్ళీ నేను తిరుపతికి వెళ్తాను కదా, అక్కడ కూడా హ్యాపీగా ఉంటాను. మళ్ళీ నేను ఒకదాని ఇక్కడ బెంగళూరులో ఉంటాను కదా, ఆ టైంలో నాకు అసలు హ్యాపీయే ఉండట్లేదు, ఏదో ఆలోచించుకుంటానే ఉన్నాను. ఈ మధ్య అసలు మెయిన్గా వ్లాగ్స్ పెట్టాలనిపించట్లేదు, అసలు ఇంట్రెస్ట్ రావట్లేదు, ఎడిట్ చేయాలి, రికార్డ్ చేసుకోవాలి, పెట్టాలి, అస్సలు అనిపించట్లేదు. ఇంకా ప్రసాదాలు మేము 11 వెరైటీస్ చేసాము. యాక్చువల్లీ ఏమంటే 9 చేద్దామన్నింది మోహన, 9 సరే అనుకున్నాము, అది అనుకోకుండా 10 అయిపోయాయి. సో 10 అయిపోయాయి కదా అనేసి లాస్ట్లో ఏమంటే సరే ఒక పూరి వేసేద్దాము, పూరిలాగా అది కూడా ఒక పెట్టేద్దాము అనింది. సో 11th వెరైటీ ఏమంటే 11th ఐటెం ఇట్లా పూరి వేసేసుకున్నాం దేవుడికి. ఇంకా లైఫ్లో ఏమంటే ఏదో కొత్తగా జరగాలి, ఏదైనా కొత్తగా ఉండాలి, బోరింగ్గా ఉంది లైఫ్ అట్లా అనేసి ఏదో అనిపిస్తూ ఉంది ఈ మధ్య. అసలు నాకు చాలా డల్గా ఉంది, నన్ను ఇట్లా కదిలిస్తే నేను ఏడ్చేస్తానేమో అట్లా ఉందన్నమాట నాకు. ఎందుకో తెలియదు అసలు, ఏమైనా అయిందా,
లేదా ఏదైనా జరిగిందా అంటే ఎవరైనా ఏదైనా అడిగినా కానీ నాకు దగ్గర రీజన్ లేదనమాట. అట్లున్నాను, నా మైండ్ సెట్ అట్లా ఉంది. అది మెయిన్గా నేను బెంగళూరులో ఇట్లా ఉన్నాను అనుకోండి, అలోన్గా నేను ఒక్కదానే ఉన్నాను, అప్పుడు ఇంకా ఏదోగా ఉంది. అసలు నాకు నచ్చడం లేదు, ఎందుకో తెలీదు. నిజంగా చెప్తున్నాను, అసలు వ్లాగ్స్ డిలే అవ్వడానికి కూడా రీజన్ అదే. లేకపోతే ఎప్పటికప్పుడు పెట్టేస్తూ ఉంటే ఎంత బాగుండేది కదా. నా దగ్గర కంటెంట్ ఉంది కానీ పెట్టలేకపోతున్నాను, అది ఏంటో తెలియదు. ఈ మధ్య ఇంకా తిరుపతికి వెళ్ళినప్పుడు మోహన ఉండేసి డిసి తగులు ఉంటుంది, అక్కడ డిసి తీపించుకో, డిసి తగిలితే కూడా ఇట్లనే యాక్టివ్గా ఉండరు, ఇట్లనే అనిపిస్తూ ఉంటుంది, ఒకసారి మంత్రించుకుందాము అట్లా అనేసి అనింది. ఈసారి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చేద్దాంలే మోహన అని చెప్పేసి వచ్చాను నేను. ఇంకా ఈ పాప వచ్చేసి, ఈ పాప పేరు అయంతిక, ఆయు అని పిలుస్తారు వాళ్ళు. సో ఆయు అని పిలుస్తున్నాం మేము కూడా. ఈ మధ్య ఏమంటే పాప ఇంటికి వస్తూ ఉంది, పక్కన అరుంధతి అంటుంటారు కదా మా నైబర్, సో వాళ్ళ పాప అనమాట. ఇక్కడ అలవాటు అయిపోయింది రెడ్డి హ్యాపీతో ఆడుకుంటూ. సో ఆ రోజు పండగ రోజు కూడా ఇట్లా ముగ్గులు బయట వేసుకుంటా ఉంటే వచ్చిందనమాట, ఆడుకుంటా ఉంది ఇంట్లో. అంటే పిల్లలందరూ ఉన్నారు, హడావుడిగా ఉంది కదా హౌస్ అంతా. సో అట్లా పాప ఐజ్ అంటే భలే ఉంటాయి, బ్లూ ఐజ్ అనమాట, చాలా చాలా బాగున్నాయి అసలు. సో ముగ్గు వేసేసుకున్నాము. మోహనకి నేను తామర్పు ముగ్గై మోహన మంచిగా అని చెప్పి మోహన దగ్గరే ముగ్గు వేయించాను. అంటే నా ముగ్గు నాకు సరిగా రాదు, ఇంకా మోహన దగ్గర వేయించుకుందాం అన్నట్టుగా వేయించుకున్నాను. ఇంకంతే, ఇంక అన్నీ రెడీ అయిపోయాయి ప్రసాదాలన్నీ. సో యాక్చువల్లీ మేము 10:30 లోపల పెట్టేద్దాము అనుకున్నాం, కానీ కుదరలేదు, అవ్వలేదు అసలు. అందుకనేసి ఇంకా 12:30 లోపల పెట్టేయచ్చు అనుకుని, ఇంకా అప్పుడు 12 వరకు టైం ఉంది కదా అనేసి ప్రశాంతంగా అప్పుడు నిట్టుగా పెట్టుకున్నామన్నమాట. ఇంకా అమ్మవారికి చీర పెట్టి, ఇంకా రీసెంట్గా నేను సుదర్శన్ నాకు స్కీమ్లో నెక్లెస్ వేసుకొని ఇచ్చాడు కదా, సో ఆ నెక్లెస్ ఒకటి పెడదాం అన్నట్టుగా అమ్మవారికి అది కూడా పెట్టాను. ఇంకా ఇక్కడేమంటే దీపం పెట్టేమ్మా అని చెప్పారు ఆంటీ. ఆంటీ మీరు పెట్టండి ఆంటీ అని చెప్తే, లేదు లేదమ్మా నువ్వు పెట్టు, మంచిగా ఉంటుంది, మీరు పెట్టుకోండి అనేసి అన్నారు. లేదా ఆంటీ మీరు పెట్టండి అనేసి, ఆంటీకి ఏమంటే ఇలాంటివి కొన్ని కొన్నిసార్లు ఇటు అంటారు, నాకు అట్లా నచ్చదు, పెద్దది కదా ఆంటీ, ఆంటీ దగ్గర చేపించుకోవాలి అనిపిస్తూ ఉంటుంది. సో ఆంటీ మీరే పెట్టండి ఆంటీ అని చెప్తే ఇంకా మళ్ళీ ఆంటీ దీపం పెడతా ఉన్నారు. నెక్స్ట్ ఏమంటే మామూలుగా ఇప్పుడు అమ్మవారికి చీర కట్టి అలా పెడతారు కదా, వ్రతంలాగా చేసుకుంటూ ఉంటారు కదా, సో అదేమంటే యాక్చువల్లీ ఆంటీ సైడ్ లేదనమాట. సో ఆంటీ వాళ్ళు చేసుకోరు, సో ఆంటీ ఇంకా ఆంటీ చేసుకోకపోతే మేము చేసుకోకూడదు కదా, అట్లా మేము కూడా చేసుకోము. ఇంకా ఆంటీ కూడా ఏం లేదమ్మా అలా చేసుకోవచ్చు, మీరు చేసుకోండి అన్న కూడా అలా ఏం చెప్పారనమాట. ఆంటీ మనం చేసుకో కదమ్మా, పూజ చేసుకోండి చాలు, ఇలా ప్రసాదాలన్నీ పెట్టుకోండి అమ్మవారికి అనేసి చెప్తూ ఉంటారు. సో అట్లే చేసుకుంటూ ఉంటాము. అందుకే మేము వ్రతం అన్నట్టుగా అమ్మవారికి పెట్టి చేయాలి అంటే నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది. అంటే యూట్యూబ్లో చూస్తూ ఉంటాను కదా, రీసెంట్గా ఎక్కడ చూసినా అదే ఉంది కదా, అందరూ అలా అమ్మవారిని డెకరేట్ చేసుకొని పెట్టుకుంటూ ఉంటారు కదా. సో అలా పెట్టుకోవాలి అనిపిస్తూ ఉంటుంది. ఆంటీకి ఇష్టం లేకుండా ఆంటీ ఒకసారి చెప్పారు, ఇంకా మళ్ళీ అలా ఏమంటారు ఆంటీకి వ్యతిరేకంగా చేయకూడదు అంటారు కదా, సో అట్లా అందుకనే చేయకుండా మామూలుగా ఎలా చెప్తే అలా చేసుకుంటూ ఉంటాము. విషయమైనా తీసుకోండి, నాకు సంబంధించి నాకు అనిపించి నేను ఎట్లా ఫాలో అవుతాను అది చెప్తాను, ఆమెతో అది షేర్ చేస్తున్నాను. ఇంకా ఇంటికి ఆంటీ పెద్దది కదా, అది దేవుడి విషయమైనా కానివ్వండి, ఇంకా ఏ విషయమైనా కానివ్వండి, ఆంటీ ఒకటి చెప్తారు కదా అది వింటూ ఉంటాం మేము. మెయిన్గా అది వింటాను, ఎందుకంటే అది ఒకవేళ అది చేయకూడదు అంటే కూడా ఆంటీ చెప్పారు, ఆంటీ చెప్పారు చేయొచ్చు అంట అంటే నేను చేసేస్తాను అంతే. అది చేయకూడదు అని తెలుసు కూడా ఆంటీ చెప్తే మాత్రం చేసేస్తాను. అదేమంటే పెద్దవాళ్ళు చెప్పినప్పుడు వినాలి అనిపిస్తుంది నాకు. సో అలా విన్నానంటే నాకు చాలా హ్యాపీ వేస్తుంది. ఆంటీకి ఆంటీ చెప్పినా నేను వినకుండా వేరే చేశాను అనుకోండి, నాకు హ్యాపీ అనిపించదు. సంథింగ్ ఏదో జరుగుతుంది బ్యాడ్గా, ఆంటీ మాట వినలేదు అన్నట్టుగానే ఉంటుంది. సుదర్శన్కి నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, బాబా ఆంటీ చెప్పారు కదా బాబా వినే ఏం బాబా అనేసి అంటూ ఉంటాను. ఎందుకో ఆంటీ అలా చెప్తే నాకు అలా అనిపిస్తూ ఉంటుంది అనమాట, ఆంటీ చెప్పిందే కరెక్ట్ అనిపిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఏం కాదమ్మా తినచ్చు, ఏం కాదమ్మా వెళ్ళచ్చు, ఏం కాదు అట్లా అన్నారనుకోండి, నేను అదే తీసుకుంటాను. వేరే వాళ్ళు చెప్తారు కదా లేదమ్మా చేయకూడదు అట్లా అనేసి, కానీ ఆంటీ చెప్పారు ఏం కాదు అని చెప్పారు ఆంటీ అని చెప్తే నేను ఇంకా అదే ఫాలో అవుతానే, కానీ వేరే వాళ్ళు చెప్పింది మాత్రం తీసుకోను. 10 మెంబర్స్ ఉన్నారనుకోండి, 10 మెంబర్స్ 10 టైప్స్గా చెప్తూ ఉంటారు, అది మనం ఒకరిని నమ్మి ఒకరినే ఫాలో అవుతున్నామంటే అదంతా మంచిగా జరుగుతుంది. అది పెద్దవాళ్ళ మాట విన్నాము అంటే చాలా మంచిగా జరుగుతుంది, అది ఎక్కడ చెడ్డ అవ్వదు. అది షేర్ చేసుకోవాలనిపించింది ఎందుకో. ఇంకా ఈరోజు హౌస్ ఎంత కలగా ఉందో కదా, నాకైతే చాలా నచ్చింది. ఆంటీ మోహన పిల్లలు అందరూ ఉన్నారు. నాకు శిరీష రాలేదు, చాలా చాలా డిసప్పాయింట్ అయ్యాను, కానీ ఇంకా పాపం తనకి హెల్త్ బాగాలేదు ఏం చేస్తుంది కదా, శిరీష కూడా వచ్చి ఉంటే ఇంకా నిండుగా చాలా బాగుంటుంది అనేసి అనిపించింది. చాలాసార్లు అనుకున్నాను అసలు, నేను అనుకున్నాను అనమాట హ్యాపీగా సునీల్తో వస్తుందిలే, సునీల్ శిరీష ఇద్దరు కలిసి హ్యాపీగా వస్తారు అనేసి అనుకున్నాను, కానీ అది కుదరలేదు. పాపం తనకి హెల్త్ బాగైపోయి ఉంటే బాగుండేది. అంతే కదా, ఎవరికైనా ఫీవర్ వచ్చి లేచి నీరసంగా ఉండి మళ్ళీ జర్నీ చేయాలంటే అస్సలు అవ్వదు.
అది ఎందుకో సడన్గా పాపం మా శిరీషాకి అట్లా అయిపోయింది. ఇంకా ఆంటీ కట్టుకున్న శారీ నేనే ఇచ్చాను, ఆంటీ ఈ శారీ చాలా బాగుంటుంది కట్టుకున్న ఆంటీ అని చెప్పేసి. కానీ దానికి కరెక్ట్గా మ్యాచింగ్ బ్లౌజులు ఉంటే భలే ఉండేది ఆంటీకి. ఆంటీ తెచ్చుకుంటూ ఉంటారు బ్లౌజెస్, ఏదో ఒకటి శారీస్ మ్యాచ్ అయిపోతాయి ఇక్కడ ఏదో ఒకటి కట్టుకోవచ్చు అనేసి. కానీ గ్రీన్ కలర్ బ్లౌజ్ మాత్రం తెచ్చుకోకుండా వచ్చారు. ఆడపిల్లలు ఉంటే ఎంత కలగా ఉంటుందో కదా ఇల్లు, అసలు వాళ్ళకి డ్రెస్సెస్ వేస్తాము అలా తిరుగుతూ ఉంటే ఎంత బాగుంటుంది. ఆఫీస్ గారు ఉన్నాడు చూడండి వస్తున్నాడు, వాడిని లాక్కొని రావాలన్నమాట. వారు ఆడుకుంటూ ఉండడము, అది ఏదో చేసుకుంటూ ఉండడము, అసలు ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అవ్వరు అబ్బాయిలు ఉంటే. సో అమ్మాయిలే చాలా బాగుంటుంది, వాళ్ళు హెల్ప్ చేస్తారు కూడా పేరెంట్స్కి, అన్నిట్లో పర్ఫెక్ట్గా అనిపిస్తుంది నాకు అమ్మాయిల గురించి. అబ్బాయిలు కూడా చాలా మంచివాళ్ళు అని నాకు ఎప్పుడు అనిపించింది అంటే మా సుదర్శన్ చూస్తే నాకు అనిపిస్తూ ఉంటుంది. ఆ సుదర్శన్ అయితే గంట వేసామంటే అక్షంతలు వేసేంత వరకు నేను దండం పెడతానే ఉన్నాను. ఆ అక్షంతలు చేతులకి రావట్లేదు పాపం మా సుదర్శన్కి. ఇక్కడ మోహన ఉండే సక్క ఇదే ఫస్ట్ టైం అక్క ఈయన అక్షంతలు వేయడము, ఇంటి ఆడక్క పిలిచిన అసలు అంటూ ఉండింది. సో ఫైనలీ ఇలా అక్షంతలు వేయించేసుకుని, ఆ రోజు వేయించుకుంటే చాలా మంచిది అంటారు కదా, సో అట్లా సుదర్శన్ దగ్గర వేయించేసుకున్న తర్వాత ఇంకా ఆంటీ దగ్గర కూడా వేయించేసుకున్నాము. సో ఇట్లా మా పూజ మాత్రం చాలా బాగా జరిగింది, చాలా హ్యాపీగా జరిగింది. ఇంకా ప్రసాదం టైం, ఎవరికి ఏ ప్రసాదం కావాలంటే ఆ ప్రసాదం తినండి అని చెప్పేసి పెట్టిస్తూ ఉన్నారు సుదర్శన్. అందరు కేసరియే కావాలి అని చెప్పారు, సో అందరం ఫస్ట్ కేసరియే తింటున్నాం ఇక్కడ. ఇంకా ఆ రోజు సుదర్శన్ కుమార్ లేట్గా లేసేసరికి ఇంకా నాతో మోహనాతో పాటు సుదర్శన్ కుమార్ కూడా ఫాస్టింగ్ ఉన్నట్టే అనమాట. ఇంకా ఇక్కడ వాళ్ళకి ఆకలేస్తూ ఉంది. ఫస్ట్ ఏమంటే ఫొటోస్ తీసేసుకుంటాము అన్నం పెడతాము అని చెప్పేసి గబగబా ఫొటోస్ తీసుకుంటుంటే మా ఫిజ్ గారు నేను రాను ఫోటో నేను రాను రాను అని ఏడుస్తాను అంటే చాక్లెట్ ఇస్తానరా ఫోటో తీసుకుందాంరా అంటే అప్పుడు ఒప్పుకున్నాడు. అది కూడా పెద్ద చాక్లెట్ కావాలంట. ఇంకా అప్పుడు వెళ్ళి ఫ్రిడ్జ్ దగ్గర పెద్ద చాక్లెట్ ఇస్తే అప్పుడు వచ్చి నుంచున్నాడు ఫొటోస్కి. సో అట్లా ఇంకా కొన్ని ఫొటోస్ తీసుకుందాం బాగుంటుంది అన్నట్టుగా ఇక్కడ దేవుడి దగ్గర నుంచొని ఇంకా ఫొటోస్ తీసుకున్నాం. మా సుదర్శన్ తీశాడు మాకు ఫొటోస్. ఇంకా లాస్ట్ టైం లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం కూడా నేను చాలా బాగా చేసుకున్నాను. నేను ఒక్కదానే చేసుకున్నా కానీ చాలా బాగా చేసుకున్నాను. టెడీ హ్యాపీ సుదర్శన్ బాగా హెల్ప్ చేశారు అప్పుడు కూడా. ఇంకా వీళ్ళందరికీ ఆకలేస్తూ ఉందిగా, ఇంకా అన్ని ప్రసాదాలు ఇట్లా ఏం వెరైటీస్ చేసామో అవన్నీ కొద్ది కొద్ది కొద్దిగా పెట్టించేసాము. ఇంకా అవే తినేస్తున్నారు. ఇంకా దాని తర్వాత సాంబార్ రసము అన్నం చేసుకుందాం అనేసి అప్పటికి మాత్రం చేసుకుంటున్నాము. దాని తర్వాత సాంబార్ రసం ఇంకా అన్నం పెట్టే పోతూ ఉంటే ఇన్నుండగా మళ్ళీ ఎందుకు భుజ అవన్నీ ఏం వద్దులే అని చెప్పారు సుదర్శన్ కుమార్. ఇంకా అవే తినేశారు. ఇంకా ఈ ప్లేట్ నిండా ఇవి ఇట్లా పెట్టి పక్కన మా నైబర్స్ ఉన్నారని చెప్పాను కదా అరుంధతి అనేసి. సో వాళ్ళు నార్త్ సైడ్ అనమాట, వాళ్ళు కలకత్తా వాళ్ళది. సో వాళ్ళకి ఇవన్నీ తెలియదు, అందుకే టేస్ట్ చెప్పిద్దాం అనేసి ఇంకా నేను ఏమైనా చేసుకుంటా ఉంటే వాళ్ళకి ఇస్తూ ఉంటాను. చాలా ఇష్టంగా తీసుకుంటా ఉంటుంటాను. మన సైడ్ ఫుడ్ అంటే తనకి చాలా ఇష్టం అంట, సాంబార్ అట్లాంటివి. సో బిర్యానీ చేసినా సాంబార్ చేసినా ఏం చేసినా ఇస్తూ ఉంటాను తనకి నేను. సో అలా తనకి ఇచ్చేసి వచ్చిన తర్వాత ఇంకా నేను మోహన కూడా కూర్చొని తింటున్నాము. ఇంకా మాతో పాటు ఇక్కడ శిరీష కూడా ఉంటే ఎంత బాగుంటుందో అనిపించింది. అంటే నేను మెయిన్గా ఇప్పుడు ఎడిట్ చేసి రికార్డ్ చేస్తూ ఉంటే అనిపిస్తూ ఉంది, శిరీష గుర్తొస్తానే ఉంది. ఇక్కడ ఏమంటే మా సుదర్శన్ సత్యనారాయణ వ్రతం చేసుకుందాం అని చెప్పాం కదా, ఆ నెక్స్ట్ డే చేసుకోవచ్చు అని చెప్పారు. కానీ సుదర్శన్ క్యాన్సిల్ చేసేశాడు, ఎందుకంటే ఇంకా శిరీష లేదు, సునీల్ శిరీష రావడం లేదు. ఇంకా వాళ్ళు రాకుండా ఏం చేసుకుంటాం బుజ్జు, వద్దులే అందరు ఉన్నప్పుడు చేసుకుందాం నెక్స్ట్ టైం చేసుకుందాం అని చెప్పాడు. సో నాకు కూడా అదే మంచిది, మేమే ఉండి ఏం చేసుకుంటాము, శిరీష సునీల్ లేకుండా వాళ్ళు ఉండాలి అనుకొని. ఇంకా పాపం రేపు కూడా ఎలా ఉంటుందో ఏంటో తెలియదు, సో అందుకనేసి వద్దని క్యాన్సిల్ చేసేసాడు. సో అది అలా క్యాన్సిల్ చేశాడో లేదో ఇంతలో కుమార్ ఉండేది, ఇంకా ఇప్పటికిప్పుడు బయలుదేరేస్తాము సుదర్శన, ఇంకా రేపు పూజ ఎలాగో లేదు కదా, ఇంక ఇక్కడ పూజ చేసేసుకున్నారు కదా, ఇంకా మేము బయలుదేరేస్తాము ఎందుకు, నాకు పనులు ఉన్నాయి అక్కడ అని చెప్పి స్టార్ట్ చేశాడు. రూపోడేమో ఏడుస్తున్నాడు పాపం, నెక్స్ట్ సాటర్డే సండేనే కదా డాడా, నేను ఇక్కడే ఉంటాను ఉండేసి వెళ్దాము అంటున్నాడు. సుదర్శన్ కూడా ఉండను రా వండర్లా తీసుకెళ్తాను, అక్కడ అందరు హ్యాపీగా ఆడుకొని మళ్ళీ వెళ్ళిపోదురు కానీ ఉందండి అనేసి ఒకటే అడిగినా కానీ అసలు విన్నాడే, అసలు ఎంత మొండి చేస్తాడో తెలుసా మా కుమార్, అసలు ఎవరి మాట విన్నాడు. లేదు సుదర్శన వెళ్తాము, వాళ్ళ స్కూల్ కూడా ఉంది అది ఇది అనేసి. ఆ టెడ్డీ యాప్ ఎన్నిసార్లు డుమ్మా కొట్టుంటారు అసలు, ఆ మా కుమార్ అయితే అసలు వీళ్ళకి ఒక్క హాఫ్ డే ఇక్కడ ఉండడానికి అసలు ఉంచలేదన్నమాట, నాకు పని ఉంది వెళ్ళాలి అనేసి అంటున్నాడు.
మా ఫిజ్ గార్డ్ మాత్రం భలే కన్నింగ్ తెలుసా వాడు, వాడైతే ఉంటాడంట. నేను వస్తున్నాను నాన్న, నేను బయలుదేరేస్తాను నాన్న, పద నాన్న మనం వెళ్దాము అనేసి అంటున్నాడు. నేనైతే వాడిని చూసి షాక్ అనమాట. రూపోడేమో తిడతా ఉన్నాడు కుమార్, వాడేమో రానంటా ఉన్నాడు. వీడు వాడిని తిడతా ఉంటే ఈ ఫిజ్ గార్డ్ వచ్చేసి, నాన్న నేను రెడీ నాన్న, నేను వెళ్దాం నాన్న అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఇంకా తిట్టించడానికి అనమాట రూబీని. ఓరిని అనిపించింది నాకు అసలు. నార్మల్గా ఫిజ్ గార్డు ఇక్కడే ఉంటాను, బెంగళూరుకి వెళ్తాను అనేసి ఏడుస్తాడు కదా, అలాంటిది కుమార్ ఒక మాట అలా అనేసరికి అందరూ కుమార్కి ఆపోజిట్గా మాట్లాడుతున్నారు. ఉందాము, రేపు వెళ్దాంలే, ఉందాంలే, ఇక్కడే ఉందాము అనేసి. కానీ మా ఫిజ్ గార్డు ఒక్కడే మా కుమార్ సపోర్ట్గా మాట్లాడాడు ఆ టైంలో. కరెక్ట్ టైంకి ఏమంటే సుభద్ర ఫోన్ చేసింది మా మోహనాకి. ఇంకా మేము ఇట్లా బయలుదేరుతున్నాము అని చెప్తా ఉండింది. అదేంటి సుభమా అనేది మంచిగా పూజ చేసుకొని బయలుదేరిపోవడం ఏంటి, రేపు పొద్దున్నే వెళ్తే ఏమవుతుంది అనేసి అనిందంట. లేదు ఆశక వాళ్ళు ఇంకొకటి చెప్పడం మర్చిపోయా. కుమార్ ఉండేసి, సరే సుదర్శన మీరు రండి, శనివారం ఆదివారం ఉండేసి వద్దురు కానీ ఇక్కడే ఉండి ఏం చేస్తాము, రండి బయలుదేరండి అని చెప్పాడు. అప్పటికి ఇంకా కుమార్ చెప్పాడు కదా, ఇంకా అదే ఫిక్స్ అని ఇంకా నేను సర్దుకుంటున్నా బ్యాగ్. ఇంకా సుభద్రతో చెప్పిందంట మోహన్, ఇంకా ఆశక్క వాళ్ళు కూడా బయలుదేరతారు అనేసి. దానికి మళ్ళీ సుభద్ర, అదేంటి అది అసలు వరలక్ష్మి వ్రతం చేసుకొని మళ్ళీ డోర్ వేసేస్తామా, డోర్ వేయకూడదు అసలు, ఆ రోజు పూజ చేసుకున్న రోజు వెళ్ళకూడదు, ఇల్లు వదిలేసి వద్దు మీరు రేపు పొద్దున్న కావాలంటే బయలుదేరండి అట్లా అనేసి అనిందంట. అప్పటికి మా కుమార్ ఆ మాటలు కూడా వినలేదు, మళ్ళీ సుదర్శన్ కొంచెం గట్టిగా చెప్పాడు. చెప్పిన తర్వాత అమ్మాయి అనేసి ఒప్పుకున్నాడు. ఇంకా ఈవినింగ్ ఏమంటే ఇద్దరం మళ్ళీ రెడీ అయ్యాము, మాకు వాయనం తీసుకెళ్ళడానికి మమ్మల్ని పిలుచున్నారనమాట. సో అట్లా వాయనం తీసుకోవడానికి వెళ్ళాలి. సో దానికని రెడీ అయ్యాము. ఇంకా అమ్మవారి దగ్గర నాకు మోహనకు శిరీషాకి అంటూ నేను పసుపు తాళ్ళు గాజులు పెట్టున్నాను. సో అవి ఇంకా నేను మోహన వేసుకున్నాము. ఇంకా సత్యనారాయణ వ్రతం అవుతుంది కదా, మోహనకి శిరీషాకి ఇట్లా శారీస్ తీసుకున్నాను అనమాట, శారీ పెడదాము అట్లా అనేసి. అదేమంటే చెప్పాను కదా లాస్ట్ బ్లాగ్లో మీకు చూపించున్నాను కూడా. సో అదేమంటే నేను ఇంకా వరలక్ష్మి వ్రతంకి పెట్టేస్తున్నాను, మోహనాకి పెట్టేస్తున్నాను. ఇంకా శిరీష రాలేదు, శిరీష కూడా వచ్చి ఉంటే శిరీష కూడా పెట్టుంటాను, బాగుంటుంది. ఇంకా కాలు మొక్కుతుందంట, వద్దొద్దు మోహన గమ్ముగుని లే అనేసి అంటే, లేదక్క మొక్కలు మంచిది ఇట్లా అనేసి అనింది. సరే అనేసి మళ్ళీ కాలు మొక్కింది. ఇంకా అట్లా ఫస్ట్ నేను మోహనాకి ఏమన్నా వాయనం ఇచ్చాను, దాని తర్వాత ఏమంటే ఇక్కడ ఫోటోలు తీసుకుందాము అన్నట్టుగా మళ్ళీ ముగ్గు పాడైపోతుంది. పొద్దున్నే అనుకుంటున్నాం కానీ తీసుకోలేదు, సో ఇప్పుడు తీసుకున్నాం అనమాట, టెడ్డీ తీసింది. సో ఇక్కడ ఫోటో తీసుకున్నాం. ఇంతకీ ఇప్పుడు రెడీ అయిపోయామంటే తన దగ్గరికి వెళ్తున్నాం, కళ్యాణి దగ్గరికి. లాస్ట్ టైం కూడా చూపించాం మీకు కళ్యాణి అనేసి, తను పిలిచింది నాకు వాయనం తీసుకురావడానికి. 1 మంత్ ముందే పిలిచింది అనమాట కళ్యాణి వాళ్ళ పాప, టెడ్డీ వాళ్ళు ఒకే స్కూల్, సో స్కూల్లో మీట్ అవుతూ ఉంటాము. అట్లా కళ్యాణి నేను 1 మంత్ ముందే పిలిచేస్తున్నాను ఆశ, నువ్వు రావాలి అనేసి అనింది. నాకు అప్పుడు ఏమవుతుందో అంటే నేను కరెక్ట్గా ఇక్కడ వరలక్ష్మి వ్రతం ఇక్కడ ఉంటాను అక్కడ ఉంటాను నాకేమీ తెలియదు, అయినా వస్తానులే కళ్యాణి అని చెప్పాను. సో అట్లా వెళ్ళాను. ఈసారి మోహన కూడా ఉంది కదా, ఇంకా నా మోహన కూడా ఉంది, శిరీష కూడా వస్తుందంటే వాళ్ళని కూడా తీసుకొని రా అని చెప్పింది అనమాట కళ్యాణి. అందుకని ఇంకా మోహనాన్ని కూడా తీసుకొని వెళ్ళాను. ఇంకా కళ్యాణి వాళ్ళ ఇంటికి ఎలా అడుగు పెట్టాను లేదు, ఎంత ప్రశాంతంగా ఎంత బాగుందో. ఇంకా అక్కడ వాళ్ళ అమ్మవారి చేశారు కదా అమ్మవారికి, ఇంకా అక్కడ దండం పెట్టుకొని అంతా చాలా బాగా అనిపించింది. లాస్ట్ టైం నేను ఫస్ట్ టైం ఇట్లా చూడ్డాం అనమాట, నాకు కళ్యాణి ఇంటికి పిలిచింది, ఇట్లా వాయనం ఇచ్చింది. సో అవంతా శారీ కూడా పెట్టింది లాస్ట్ టైం నాకు, అవంతా చూసి నేను ఈసారి అట్లా అనుకున్నాను కూడా నేను మనసులో, కళ్యాణిని పిలిచాలి ఇంటికి పెట్టాలి అనేసి. ఇంకా అప్పుడు ఇంకా మోహన ఏమంటే, అక్క మనము ఇట్లా పెట్టుకుంటాం కదా ఏమండి, అమ్మవారిని ఇలా పెట్టుకుంటాము, డెకరేట్ చేసుకుంటాము, వ్రతం ఉంటుంది, అలాంటి వాళ్ళు అలా పిలుచుకుంటారక్క, మనం ఆ పిలవన అవసరం లేదు, మనల్ని పిలిస్తే మనం వెళ్ళాలి అనేసి అనింది. సో అవున్న అట్లా అనుకునేసి ఇంకా నేను ఇంకా అలా పిలిచి ఇవ్వడం అలా చేసుకోలేదు. సో ఇంకా మమ్మల్ని పిలిచారు కదా, సో అట్లా ఇంకా మోహనాన్ని తీసుకొని ఇక్కడికి వెళ్ళాను. ఇంకా కళ్యాణి వాళ్ళ ఇంటికి వస్తే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది, ఎంత మంచిగా ఇలా పసుపు అన్నీ పెడుతుంది, ఎంత బాగుంటుందో అసలు. ఇంకోటి ఏమంటే, నేను లాస్ట్ టైం నాకు తెలియక వరలక్ష్మి వ్రతం రోజు పసుపు నేనే పూసేసుకున్నాను, టెడ్డీ యాప్కి కూడా పూసాను. ఇంకా మోహన ఉండేసి, అక్క అలా మనం కూడా పూసేసుకుందాం మోహన అనేసి అన్నాను పొద్దున. లేదు లేదు అక్క, అలా మనం పూసుకోకూడదు, మనం ఎవరైనా ఇంటికి వెళ్తాం కదా వాళ్ళు మనకి అలా పసుపు పూస్తారు, మనం పూసుకోకూడదు అనింది. అందుకే ఇంకా అక్కడ ఆ రోజు ఏం పూసుకోలేదు. ఇంకా కళ్యాణి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత కళ్యాణి పూసిందనమాట. నాకు కాళ్ళకి పసుపు పూసుకోవాలంటే భలే ఇష్టంగా ఉంటుంది, కానీ ఎప్పుడు పూసుకోలేనులేండి. ఎప్పుడైనా ఇట్లా
ఇలాంటి ఫెస్టివల్స్కి వచ్చినప్పుడు పూసుకోవాలనిపిస్తూ ఉంటుంది. ఇంకా కళ్యాణి వాళ్ళ పాప దాని తర్వాత కళ్యాణి వాళ్ళతో ఫొటోస్ తీసుకున్నాను. ఇంకా అంతే, ఇంకా బయలుదేరేసి ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో ఇంటికి వెళ్ళే దారిలో ఏమంటే ఒక బేకరీ వస్తుంది. హ్యాపీ సుదర్శన్ ఇద్దరు వచ్చారు మమ్మల్ని అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టడానికి. సో అక్కడ టెడ్డీకి, హ్యాపీకి, రూబీకి ఏమో తీసుకుంటున్నారు, కేక్స్ ఏదో. సో అలా కేక్స్ తీసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోయాం. ఇంకా కళ్యాణ్ ఏమంటే పులిహోర తినేసెళ్ళు, వడలు తినేసెళ్ళు అనింది. మేము ఆల్రెడీ చేసుకున్నాం కదా, తిన్నాము, నా కడుపు నిండుగా ఉంది, వద్దు వద్దు కళ్యాణి అంటే వినలేదు. నీకు ఇష్టం కదా పులిహోర, బాక్స్లో పెట్టిస్తానుండు అనేసి పులిహోర ఇంకా వడలు బాక్స్లో పెట్టించింది. ఇంకా అది తీసుకొచ్చి ఇంకా ఇంట్లో పెట్టాను. ఆంటీ ఏమంటే అప్పటికే చట్నీ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఏమంటే మా అపార్ట్మెంట్లోనే ప్రత్యూష అనేసి తన వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వాళ్ళు కూడా అమ్మవారిని పెట్టారు. వాయనం తీసుకురావడానికి రా ఆశ అనేసి పిలిచుండిందనమాట. ఇంకా నేను అదే చెప్పాను, వాళ్ళకి కూడా మోహన శిరీష కూడా వచ్చున్నారు, నెక్స్ట్ టైం ఎప్పుడైనా వస్తానులే అట్లా అంటే, లేదు వాళ్ళని కూడా తీసుకొని రా అని చెప్పారు. ఇంకా శిరీష రాలేదుగా. సో ఇంకా మోహనని తీసుకొని ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంట్లో ఉన్న అమ్మవారు చాలా మంచిగా చేస్తారు. ప్రత్యూషతో కూడా ఒక ఫోటో తీసుకున్నాను. ఎంత ఎంత మెమరీస్ కదా ఇవన్నీ. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక హౌస్ అనమాట, స్నేహ అనేసి. వాళ్ళు కూడా మా అపార్ట్మెంట్లోనే ఉంటారు. సో అక్కడికి వెళ్ళాము, స్నేహ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇంకా అక్కడ కూడా అమ్మవారు పెట్టుంటే ఇంకా అక్కడ దండం పెట్టుకున్నాము. ఇంకా తనతో ఇక్కడ కూడా ఒక ఫోటో తీసుకున్నాము, వీడియో తీసుకున్నాము. వాళ్ళ బాబు అయితే భలే ఉంటాడు. హాయ్ చెప్పు, హాయ్ చేతి చూపించు, హాయ్ హాయ్. ఇంకా అలా 3 హౌసెస్కి వెళ్ళాము. నా ఫ్రెండ్స్ దగ్గర, వాళ్ళ దగ్గర వాయనం తీసుకొని ఇంక ఇంటికి వచ్చేసరికి వీళ్ళు ఒక గ్రూప్లా కూర్చున్నారు. బ్రో మూవీ ఓటీటీలో వచ్చేసింది అనేసి పెట్టుకొని చూసుకుంటా ఉన్నారు. ఇంకా వాళ్ళు మళ్ళీ ఏదో పని ఉందనేసి మా కుమార్ ఇంకా సుదర్శన్ ఎక్కడికో వెళ్ళారనమాట. ఇంకా టీవీని ఆఫ్ చేసేసి ఇంకా మేమేమంటే, నేను అదే చెప్పాను కదా వరలక్ష్మి కాదు కాదు సత్యనారాయణ వ్రతంకి అనేసి ఆంటీకి శారీ తీసుకున్నాను. సో ఆంటీ ఇదే ఆంటీ మీకు తీసుకున్నాను శారీ పెట్టాలనేసి. ఇంకెప్పుడు చేసుకుంటామో ఏమో లేనా అండి సత్యనారాయణ వ్రతము, దానికంటే తీసుకున్నాం కదా వరలక్ష్మి వ్రతంకైనా వచ్చారు కదా అట్లా దీనికి పెట్టినట్టు ఉంటుంది అండి ఆంటీ, బాగుంటుంది మీకు ఈ శారీ అనేసి తీసుకున్నాను. యాక్చువల్లీ పిక్చర్స్లో చూసినప్పుడు ఇమేజెస్లో చాలా బాగుంది, ఇంకా కలర్ఫుల్గా ఉంది శారీ. కొంచెం ఇంటి అదే వచ్చేసిన తర్వాత కొంచెం లైట్ కలర్ ఉంది ఇది అనిపించింది. ఆంటీకి నచ్చుతుందో లేదో అనిపించింది, కానీ ఆంటీకి చూపిస్తే వావ్ భలే నచ్చింది అసలు ఆంటీకి. ఈ కలర్ లేదమ్మా నాకు అంటే తెలిసిపోతుంది అనమాట ఆంటీ ఏమంటారు, బాగాలేకపోయినా బాగుంది అలా చెప్పే రకం కాదు, బాగుంటే బాగుంది అని చెప్తారు లేదంటే లేదని చెప్పేస్తారు. ఈ కలర్ భలే నచ్చేసింది ఆంటీ, చాలా బాగుందిలే అమ్మా ఆశ, నాకు లేదు అనేసరికి నాకు చాలా హ్యాపీ వేసింది. ఇంకా అదే చెప్పానమాట, ఇలా దానికని తీసుకున్నాను ఆంటీ, మోహనాకి శిరీషాకి అని ఉంటుంది అట్లా ఒకేసారి అనేసి తీసుకున్నాను, మా 4 ఒకే శారీస్ తీసుకున్నాం ఆంటీ అనేసి అని చెప్తా ఉన్నాను. చెప్తా ఇగో ఇలా చూపిస్తున్నాను. ఇంకా శిరీష రాలేదు కదా ఆంటీ, ఇంకా శిరీషాకి అనేసి తీసుకున్నాను. ఇంకా వెళ్ళేటప్పుడు శిరీషాకి ఆ శారీ, ఇంకా పసుపు తాడు, గాజులు, పసుపు కుంకుమ ప్యాకెట్ ఉంటుంది కదా అది, అవన్నీ పెట్టుకొని వెళ్ళి ఇచ్చేస్తాను ఆంటీ శిరీషాకి, ఇంకా రాలేదు కదా అనేసి చెప్తున్నాను. అంతేలే అమ్మా సరే అని చెప్పేసి ఇంకా అక్కడ కొంతసేపు అట్లా శారీస్ గురించి మాట్లాడుకున్నాము. ఫార్మాలిటీస్ అన్నీ మా సుదర్శన్కి తెలియదు, ఏదైనా ఇలా చేస్తే తిడతానే ఉంటాడు. ఏం బుజ్జు కొత్తగా మనం వేరు, అమ్మ వాళ్ళు వేరా, ఏంది ఇలా చేస్తావు నువ్వు అని తిడతాడు. అలాంటి వాళ్ళు ఏమంటే అది కూడా తెలియదు ఆశాకి, అట్లా ఏమైనా అనుకుంటారేమో అనేది ఆ టెన్షన్ అనమాట నాకు. ఆంటీ కూడా చెప్తుంటారు మా సుదర్శన్కి, కానీ మా సుదర్శన్ మాత్రం వినడు. కొన్ని తెలుసు, కొన్ని తెలుసుకుంటా ఉంటాను, నేర్చుకుంటా ఉంటాను అట్లా అలా చేసుకున్నాను. వాళ్ళకి చాలా బాగా నచ్చింది, చాలా బాగా చేసుకున్నాను, చాలా హ్యాపీగా ఉండింది. నెక్స్ట్ ఏమంటే ఇంకా శిరీష కూడా వచ్చింటే బాగుండేది అనిపిస్తూనే ఉండింది. ఇంకా ఏం చేద్దాం రాలేదు. ఇంకా ఇక్కడ ఫిజ్ గార్డ్ ఏమంటే బ్యాంకుకి వెళ్ళిపోతాడు, బాగాలేదు ఇక్కడ, మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడు వస్తాడంట. ఏమిరా ఇక్కడ నచ్చలేదా అంటే నచ్చింది, కానీ అన్నారు. నేనైతే వాడు మాటలకి షాక్ అయిపోయాను. ఇంకా అంతే, అన్ని పనులు అయిపోయాయి, ఇంకా మళ్ళీ సర్దుకోవాలి. రేపు మార్నింగ్ అర్లీ మార్నింగ్ 4 బయలుదేరేసేయాలి అన్నాడు కుమార్. ఇంకేం చేస్తారో ఎందో, మోహన్ అయితే అక్కన వల్ల కాదక్క, ఈ 4 ఎక్కడక్క లేసేది అంటా అనింది. నిజంగా అలసిపోయాం. ఇంకా నేను అమ్మవారికి పెట్టిన శారీ మీకు చూపించలేదు కదా, అంటే అక్కడ పూజ దగ్గర పెట్టిన శారీ ఇదే అనమాట. నాకు ఈ యెల్లో ఈ పర్పుల్ కలర్ కాంబినేషన్ చాలా నచ్చింది. సో అమ్మవారికి అనేసి పెట్టాను శారీ. లాస్ట్ టైం అయితే డెడీ లంగా జాకెట్ మెటీరియల్ ఉండిందన్నమాట, అది పెట్టున్నాను అమ్మవారికి. దాని తర్వాత డెడీ బర్త్డేకి ఏమో అప్పుడు మళ్ళీ అది స్టిచ్ చేయించాను. అలా ఇంకా ఈ శారీ తీసుకున్నాను ఈసారి. సో అంతే, మా వరలక్ష్మి వ్రతం పూజ అయిపోయింది, చాలా బాగా చేసుకున్నాము.
ఇంకా ఇక్కడితో ఈ బ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను. మీ అందరికీ ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా వ్యూ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్లస్ ఫర్దర్ నోటిఫికేషన్ అన్నీ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై.